వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్ బుల్టల మందిని హలో శుభ నేడు ఎన్టీఆర్ 98వ జయంతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గణంగాని వాళ్ళర్పించిన టీడీపీ నేతలు जलवनर शाख पै सीएस जगन समीक्ष पागो जलवनर शाख मंत्री अनिल कुमार यादव उन्नताधिक करोना चिकित्सक वसूल आस्पत्रुल क्रिमिनल केस वैद्य आरोग्य शाख मुख्य कार्यदर्शी अनिल कुमार सिंह स्पष्ट स्वर्गीय एनटीआर जीवता पाठ्यांशा को नंदमूरी बालकृष्ण ने एनटीआर 98वा जयंती सदर्भंग हैदराबाद वद्दक कार्यकर्ता चेरकनी निवा एनटीआर सिनेमालु चूसी स्फूर्ति पोंदारु गर्वपडेला एनटीआर चरित्रलो निलिचिपोयारु चरित्रनु पाठ्यांशालो चेर्चालनि कोरारु मरोवैपु लाक्डौन् नेपथ्यंलोने एनटीआर मरो कुमारुडु रामकृष्ण मात्रं इंटि वद्द निवाळ्ळर्पिंचिनट्लु चेप्पारु अला पुस्तक रावाल आये गुरी अभी तपक रहा ना इंत मु रोड मदलपेटे रामानुजाचार्य वारे देवि पूजी का पूजि इधो अटे शुद्ध दिदी अद्दम चूचु अद्दुद्द का एद्दूक अला रिजन इवा इवा मैं राष्ट्र गति अटे आंध्र राष्ट्र गति माटडना अला तैयार एटे एटो दिखने जुवार देनो सिग्गुले दीवरंपल एलको राय भावरम देनो राष्ट्र लब्धि के अड़ा एवड़ा ना दुं वरबल एवड़ा लोकबल बुंडू याचना दैन्य मेरे आंध्रजाति दिगजारी पोनो एंत सिग्गुचे इधो मन भुक्ति मुक्ति मन चेत कल परम मुष्टि एन एने वेमो रामाराव गुड़े चंद्रबाबुना गार्चट प्रस्तुत वस्तना वनर लेकपोयिना राष्ट्र विडिपोयिना आयन तेलंगाणा राष्ट्रानिकि धीटुगा तेलंगाणा राष्ट्रानिकि कूडा मिंचि आयन वनरुलनु समकूर्चडं जरिगिंदि राष्ट्रानिकि तेलंगाणानिकि कूडा मिंचिपोयां मनं अटुवंटिदि इवाळ मनं सरी राष्ट्र परिस्थिति मनकु रामाराव गारु अंदरिलो पोनाली मळ्ळी आ पोराट पट्टिम रावाली अंदरं पोराडाली मन हक्कुल कोसं नियंतृत्वानिकि अंतु पलकाली ప్రజాస్వామ్యానికి నాంది పలకాలి మళ్ళీ అటువంటి ఈ ఒక పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఒకసారి ఆయన తంచుకున్నందరూ కూడా మరి రామారావు గారు ఒకటే నిందించారు నా కోసం పెట్టుకోట్లా పార్టీ సామిగుడి చెమటలో నుంచి పుట్టింది తెలుగుదేశం కార్మికుడి యొక్క కరిగిన రక్త కండాల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం అలాగే ఆ రైతుల రక్తంలో నుంచి పుట్టింది తెలుగుదేశం పేదవాడి కన్నీర్ నుంచి పుట్టింది తెలుగుదేశం నిరుపేదవారి కంటి పంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం अनार्थु वाल अर्थनाद अर्थनादेश समय सदर्भ अन्नी कल महानुभा अंत युग पुरुष मन अंट परवर्ति संसारे मृत कोमन जैते सजात होना जाते याति वंश समुन एनो सदर्भाल चपेट जी एवड़े पुटी तन को पुटन ऊरी की पुटन कुटा की पुटन जाति की पुटन देशा की కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి సేవ చేసి ఆ రుణం తీర్చుకుంటాడు ఆయన వాళ్ళ జీవితాలే వాళ్ళ జన్మకే ఒక అర్థం పరమార్థం పరిపక్వత్వం అని చెప్పడం జరిగింది కాబట్టి మరోసారి అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఆయన ఏ స్ఫూర్తితో అయితే ఆ నిష్ఠలో పనిచేస్తున్నారు రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంతో అందరం మళ్ళీ కలిసికట్టుగా పోరాడాలి పోరాడదాం ఎవరికి భయపడలే మడమ తిప్పని జాతి మడమ ఎన్టీ రామారావు గారి మడమ తిప్ప ఆనాడు మరి ఆయన దేనికి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా చెదరక బెదరక తలవంచక ముందుకు తాగిన ధీరధాతుడు తెలుగు మన ఆత్మాభిమానాన్ని కాపాడిన మహానుభావుడు అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలల ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నా రామారావు గారు ఆయన్ని అందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు నడుద్దాం తెలుగుదేశం
సార్ కొద్దిగా ముందుకు రండి సార్ కొద్దిగా ముందుకు రండి ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ కాదు ఏది కూడా ఆయన ఒక విజనరీ దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి ఆ విధంగా ఆలోచించి ఇక్కడ కూడా మీరు చూస్తే పక్కనే కనపడుతుంది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ బుద్ధ స్టాచ్యూ మీరు చూశారు ఆ రోజు ఆచరణ సాధ్యం కాదు సింగిల్ స్టోన్ చాలామంది అన్నారు ఇది అసాధ్యం అన్నారు అసాధ్యం అనుకునింది సాధ్యం చేసి తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో పెట్టారంటే అది ఆయన పనిచేసే విధానం ఆలోచించే విధానం ఆచరణ సాధ్యమైనటన్నీ కూడా మీరు ఒకసారి చూసి ఏదైనా సరే అనుకుంటే అది సాధించి తీరాడు ఆ విధంగానే ముందుకు పోయారు అందుకని ఈరోజు తెలుగువారి అందరి పండుగ తెలుగు వారందరూ కూడా చాలా పండుగలు చేసుకుంటాం కానీ ఈ పండుగ స్ఫూర్తినిచ్చే పండుగ భవిష్యత్తుకు దారి చూపించే పండుగ యువతరానికి ఒక మేధోశక్తి కాకుండా ధైర్య సాహసాలతో ముందుకు పోయే త్రోవ చూపించే పండుగ రోజు స్ఫూర్తి రోజు అది గుర్తుపెట్టుకోవాల్సినగా అందరిని కోరుతూ అవన్నీ కేవలం మన తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం యావత్ భారతదేశానికే అది ఆదర్శంగా ప్రతి రాష్ట్రం కూడా వాటిని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ వృత్తి ఇతివృత్తాన్ని రాముడు పాత్రని ఎంచుకోవడం జరిగింది ఎందుకు నాకు తెలిసినంత వరకు కూతిపుడు మాకు ఉంటుంది మరలమాతంగి ఆకులు ఉంటాయి నన్ను ఏదో రాజువల్లో కూడా అక్కడ కూడా తయారు చేస్తాను ఎవడో చెప్పినప్పుడు ఏదో మరలమాతంగి అని చెప్పాడు అని ఇది ఎక్కడ విన్నానే నేనని కూతిపుడు మాకు మరలమాతంగి ఆకులు ఉంటాయి దాన్ని ఏదో పచ్చపూసి వేసి దాన్ని ఏమో పసరి చేసో ఏదో ఇంకా ఏదో చేస్తారు సరే అది అయిన తర్వాత అది వాళ్ళని అడగండి ఏం చేస్తారు ఎవరి చేత ఏం చేస్తారో అది మనం చెప్పకూడదు దాని తర్వాత దాని కొంచెం గుండె తల్లడి బాగా ఆకులు ఉంటాయి దాంట్లో మళ్ళీ ఇదేది మనం అమరావతి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు ఇస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందన్నారు మహానాడు ద్వారా ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు విశిష్టత సిద్ధాంతపరంగా ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చిన వారసత్వం ఆ వారసత్వంతో ముందుకు పోతానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే బాలకృష్ణ గారు అందరూ చెప్పినట్టు ఎన్టీఆర్ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి ఎన్నోసార్లు రికమెండ్ చేస్తున్నాం ఆయనకు భారత రత్న ఇవ్వడం మనల్ని మనం గౌరవించుకున్నట్టు దేశాన్ని మనం గౌరవించుకున్నట్టు అలాంటి ఆదర్శ ఆలోచనలు ఉండే వ్యక్తిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది దేశం గౌరవించాల్సిన అవసరం ఉంది అందుకే మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఆర్ రామారావుకి భారత రత్న ఇవ్వాలని ఈ మహాసభ ద్వారా మనం ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఏకగ్రీవంగా అందరూ ఆమోదించి మళ్ళీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిద్దాం ఎన్టీఆర్ రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఎన్టీఆర్ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా మరొక్కసారి చెప్తున్నా ఆయన స్ఫూర్తి మన దగ్గర ఉంది అది ఎప్పుడూ ఉంటుంది ఏది చేసినా ఎన్టీఆర్ తలుచుకొని మనం ముందుకు పోతా ఉంటాం ఈ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగి ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ఆశయాన్ని సాధించుకుంటూ ముందుకు నడవడం మనందరి బాధ్యత జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్షిస్తున్నారు ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు Oh, 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 oh
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాల్సిన పేషెంట్ల నుంచి డబ్బు వసూలు చేస్తే ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ఇటీవల వివిధ వైద్య వర్గాలు ఆసుపత్రుల యాజమాన్యాలను సంప్రదించి చికిత్సకు రేట్లు పెంచామని వీటిని కూడా కాదని పేషెంట్ల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసి బిల్డింగ్ లో మీడియాతో మాట్లాడారు. జియో ఇచ్చి రేట్స్ ఫిక్స్ చేశారు కోవిడ్ ట్రీట్మెంట్. కొన్ని కొన్ని చోట అంతకంటే ఎక్కువ రేటు ఛార్జ్ చేసుకోవడం జరుగుతుందనేది కంప్లైంట్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో దాని మీద గత రెండు మూడు రోజులు సీరియస్ యాక్షన్ ప్రభుత్వం తీసుకుంది. చాలా హాస్పిటల్లో చాలా జిల్లాల్లో సివియర్ పెనల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా రీజనబుల్గా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ప్లస్ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి సీనియర్ అధికారులని కూర్చోపెట్టి అడ్వైజర్స్ని కూర్చోపెట్టి అందరూ కలిసి ఆ రేట్స్ ఇవన్నీ ఫిక్స్ చేశారు. అంతకుముందు మీద చాలా పెంచేసి రేట్స్ ఫిక్స్ చేశాం. మిగతా చుట్టుపక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ ఏ రాష్ట్రంతో అయినా మనం పోల్చుకుంటే మనం ఫిక్స్ చేసుకుంటే రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నటువంటి రేట్స్ పైకి అదే రేట్స్ మనం ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వర్తింపు చేశాం. ఏదో ప్రైవేట్ ట్రీట్మెంట్కి మరీ ఎక్కువ పెట్టేసి ఆరోగ్యశ్రీ పథకంలో ఆ హాస్పిటల్కి తక్కువ డబ్బు ఇస్తున్నామని కూడా కాదు, సేమ్ రేట్స్ మనము ఆరోగ్యశ్రీని కూడా పెంచేసి ఫిక్స్ చేశాం. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఈ వాలంటీర్స్ మీద తీసుకోవాలనేది కలెక్టర్స్కి అందరికీ ఆదేశాలు జారీ చేశాం. గత రెండు రోజులు చాలామంది మీద పెనల్టీస్ పెట్టారు. అయితే మళ్ళీ ఒకసారి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఎట్లాగానే ప్రజల దగ్గర నుంచి పేషెంట్ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనుక ఆడదనేది హాస్పిటల్ మేనేజ్మెంట్స్ అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు బిల్స్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర ఎవరికైతే మనం కోవిడ్లో ట్రీట్మెంట్ చేసే ఉంటే అవకాశం కల్పించాము, రిజిస్టర్ చేశాము, ఆరోగ్యశ్రీలు కూడా వాళ్ళకి టెంపరీ ఎంపానల్మెంట్ చేశాం. ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర నోడల్ ఆఫీసర్స్ తర్వాత మిగతా స్టాఫ్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ బిల్స్ ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ ఉన్నటువంటి ఆ నోడల్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న మిగతా టీము వాళ్ళు తప్పనిసరిగా మానిటర్ చేయాలి, స్క్రూటినైజ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఆదేశాలు జారీ చేశారు. కరోనా విలయతాండవంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న స్థితిలో గన్నవరం మండల కమ్యూనిస్టు నాయకులకు ఒక బృందాలు ఏర్పడి అంత్యక్రియలు చేస్తున్నారు. గురువారం గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో కరోనాతో మృతి చెందిన నక్కా కృష్ణ మృతదేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సుందరయ్య రెడ్ వాలంటీర్స్ బృందం సభ్యులు కామ్రేడ్స్ కళ్లం వెంకటేశ్వరరావు, బడుగు మరీదాసు, మల్లంపల్లి ఆంజనేయులు, గండిమేడ ఉదయభాస్కర్, మానికొండ రవి, మోటమర్రి నాగబ్రహ్మాచారి బుధవారం నాడు కూడా ఇదే గ్రామంలో మహిళా కరోనాతో మృతి చెందితే ఈ బృందం అంత్యక్రియలు చేశారు. మూడు మండలాలు నాలుగు మండలాలు కూడా ఏ కుటుంబానికి అధికారం వచ్చినా సరే ఈ రోజున మేము ప్రాపర్ ప్రకటన చేయడానికి అంత సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఏ సహకారం సహకారాలు కావాలన్నా అంటే సిద్ధాంతాలకి మూఢనమ్మకాలకి బలైపోయే పద్ధతులు ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. దానికి భిన్నంగా మన రక్త సంబంధికులు, మన కుటుంబ సభ్యులు, మనకి రక్త మాంసాలు కూడా మనకు కూడగట్టి మనకి జన్మించిన తల్లిదండ్రులకి అంత్యక్రియకి మనం పాల్గొనడానికి మనమంతా మనం సహాయం చేయాలనేది దీనికి భిన్నంగా కరోనా వైరస్తో భయపాత్రలు గురి చేసేటువంటి జనాలకి కనులుపు కలగాలని చెప్పేసి ఈరోజున బుధవారం కార్యక్రమంలో మరి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను కూడా ఈరోజున బుధవారం గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. అలాగే గ్రామస్తులు కూడా పెద్దలు ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి అందరూ కూడా ఈరోజు గారి కుటుంబం నుంచి ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిత పెన్నిది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను శ్రీకాళహస్తిపట్నంలోని ఆర్టీసీ కోడలి వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి గజమ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాలు ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయమనే నినాదంతో 1982వ సంవత్సరం తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కిందని ముఖ్యమంత్రి అయినంత తర్వాత ప్రతి పేదవాడు మూడు పూటల కడుపు నిండా అన్నం తినేలా ఉద్దేశంతో 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కిందన్నారు. ఈ కలయుగ నవయుగ పురుషుడు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల్ని చూసి ఎంతో సంపాదన వదులుకొని ఈ ప్రజలకు అండగా ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి, బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థాయికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో 1982వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అని పార్టీని ఆవిర్భవించి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన ఘనత ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉండదంటే ఒక కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు మూడు కోట్ల తిండి తినలేని పరిస్థితుల్లో ఉంటే అది గమనించి 2 రూపాయలకి కిలో బియ్యం లెక్కన ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. ఆయన అడుగు జాడల్లో హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. టీడీపీ నేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం అప్పుడప్పుడు స్మరించుకునే చరిత్ర కాదు, ప్రతిరోజు చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా అసాధ్యుడిగా చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగినందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనే జీవితంలోనే భాగం చేసుకున్నారు ఎన్టీఆర్. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి. ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ స్థాపనకు కృషి చేద్దామన్నారు. పడమిటి నాయుడుపల్లి పంచాయతీ రెవెన్యూ పరిధిలో నేషనల్ హైవే పక్కన సర్వే నంబర్ 56/2 గల భూమిపై కబ్జాదారులు పాగా రాత్రికి రాత్రే పొలాన్ని చదును చేసి స్తంభాలు నాటి స్ట్రెంచ్ బిగిస్తున్నారు. వైనం సదరు పొలందారులు అడ్డుపడి పనిని ఆపిన తీరు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మనవి. భూ కబ్జాదారులకు సహాయ సహకారాలు అందిస్తున్న మర్రిపాడు మండలం ప్రైవేట్ సర్వేయర్ అతని మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతున్నారు బాధితులు. సయ్యద్ బాషా కుమారుణ్ణి మా నాన్న కరోనాతో చనిపోయిండు, వారమైంది. మేము
పక్కన హాస్పిటల్లో మా అమ్మ కూడా క్రిటికల్ పొజిషన్లో పెద్ద హాస్పిటల్లో నెల్లూరులో ఉంది. కానీ మేము అక్కడక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ కబ్జాదారులు వచ్చేసారు సార్. మా తోటలో వచ్చి చేలు ఈ కప్పులు తీసేసి ఫినిషింగ్ అన్ని తీసేశారు సార్ రెండు రోజుల్లో. ఎస్పీఎస్ సార్ నెల్లూరు డిస్టిక్. మేము ఈ భూమి 1993లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా వచ్చినా వధువరులు నెల రోజుల వరకు కడవకూడదని, కరోనా వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ అమల్లోకి తీసుకువచ్చిందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని కొండూరు వైద్యాధికారి సూచించారు. షుగర్, బీపీ, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆలోచించకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ముఖ్యంగా కరోనా వచ్చి నవవధువరులు వివాహం తీసుకున్న తర్వాత వ్యాధి నివారణ ద్వారా తర్వాత నెల రోజులు కలవకూడదని, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వేయించుకోవాలని అడుగుతున్నారు. వారే ముందుగా వేయించుకోవాలి, ఎందుకంటే వారు వేయించుకోవడం ద్వారా ఒకవేళ కోవిడ్ వచ్చినా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళు బయటపడతారు. కాంప్లికేస్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళే ముఖ్యంగా మొదటగా వేయించుకోవాలి. బీపీ షుగర్ అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఆస్మా ఉన్న వాళ్ళు కానీ డెర్మటాలజీ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవడం చాలా మంచిది. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు మేము అబ్జర్వేషన్లో కూడా ఉంచుతాం వ్యాక్సిన్ తర్వాత. అలాగే భవిష్యత్తు ఎవరికైనా ఎటువంటి ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజులు ఎటువంటి కాంప్లికేషన్ వచ్చినా మాకు ఫోన్ నెంబర్ చెప్తే వెంటనే వాళ్ళకి తగు ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. అలాగే అవసరమైతే జనరల్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అమాయక మహిళ వద్ద రేషన్ బియ్యం కోసం అని విత్డ్రా ఫామ్ పై సంతకం పెట్టించుకున్నారు వాలంటీర్. బ్యాంక్ లో 5,000 విత్డ్రా చేశారు వాలంటీర్. మదన్ డబ్బుల కోసం బ్యాంకు కు వెళ్లిన మదన్ మోసం బట్ట బయలు. గతంలో కూడా పింఛన్ల పంపిణీలో డబ్బులు గుంజుతూ పట్టుబడిన వాలంటీర్ మదన్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు వాలంటీర్ మదన్. వాలంటీర్ మదన్ చేస్తున్న మోసాలపై చర్యలు తీసుకుని ఉన్నతాధికారులకు తీరు లోగుట్టు పేరుమాలకు ఏరులుగా వాలంటీర్ మోసాలకు బలవుతున్నారు పేద ప్రజలు. ఎక్కడ పని చేస్తారా? బళ్ళో పనిచేస్తా. ఏం జరిగిందమ్మా? అదే వాలంటీర్ వచ్చి వెళ్ళిపిస్తారు. వాలంటీర్ ఎవరా? మా సేద ఉత్తన్ ఎవరు? ఏం పేరు అబ్బాయి పేరా? మదన. మదన ఏం చేశాడా? వెళ్ళిపిస్తారు. ఏం వెళ్ళిపెట్టుకున్న పేరు? బియానికని. బియానికని వెళ్ళిపిస్తారు. మా కాడ డబ్బులు తీసుకున్నాను. దేనికి ఏం తీసుకుని పోయి బ్యాంకులో డబ్బులు డ్రా చేశారా? నీకు తెలిసింది? మేము ఆధార్ కార్డు ఎక్కువ చూపించాను, తీసేస్తున్నాను. డబ్బులు అని చెప్పారా? తీసేశారని చెప్పారు. తీసేస్తున్నాను. వాళ్ళని అడిగారు మీరు? అడిగాము. మేము డబ్బు తీయలేదు. నేను ఏమో చెప్పాడు సార్. అప్పుడు 20,000 రూపాయలు అడిపోయింది. నేను తీయలేదు సార్ అని చెప్తున్నాను సార్. ఆ అబ్బాయి అడుగుతుంటే పల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో 500 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 31వ తేదీన వర్చువల్ లో శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బీసెట్టి సత్యవతమ్మ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ దంతులూరి దిలీప్ కుమార్, పార్లమెంట్ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ తో పాటు ఆర్డీఓ సీతారామరావు, జోనల్ కమిషనర్ శ్రీ రామ్మూర్తి, కార్పొరేటర్ పీలా లక్ష్మీ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో కిమ్స్ తదితర ఆసుపత్రిల వద్ద కోవిడ్ బాధితుల వద్ద ఉన్న వారి కుటుంబ సభ్యులకు లాక్డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న వారికి పేదలకు శ్రీకాకుళం నివాసి అయిన సోరా శ్రీనివాసరావు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. సుమారు గత 15 రోజులుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా చేపడుతున్నారు. లాక్డౌన్ కొనసాగించేంత వరకు ఈ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. अच्छे बात नहीं बात कर रहे టెక్కలి నియోజకవర్గ పరిధిలో దాదాపు 15,000 ఎకరాల్లో రబీ సీజన్ లో వరి పంట వేశారు. దీనికి గాను సుమారు 30,000 టన్నుల దిగుబడి వచ్చింది. దీనిలో ఇప్పటి వరకు 1,600 టన్నుల ధాన్యం మాత్రమే మిల్లర్స్ కొనుగోలు చేశారు. రైతుల వద్ద ధాన్యంలో తేమ ఉందని డిస్క్లర్ అని పలు కారణాలు చెప్పి అదనంగా బస్తాకు 5 కేజీల ధాన్యాన్ని అదనంగా మిల్లర్స్ అడుగుతున్నారని తన దృష్టికి వచ్చిందని దీనికి గల కారణాలను తెలుసుకుంటూ ఎమ్మెల్సీ శ్రీ దువాడ శ్రీనివాస్ ఈరోజు తలగాం గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సందర్భంగా జేడీసీ కే శ్రీధర్ ఏడీ బీబీ తిరుమలరావు నాలుగు మండలాల ఏవోలు సచివాలయ సిబ్బంది ఇతర అధికారులు రైతులు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో రావడానికి ప్రధానమైన కారణం పీపీసీలు సరిగ్గా ప్రవర్తించకపోవడమే, పీపీసీలు సరిగ్గా బిహేవ్ చేయకపోవడమే నష్టం జరిగింది. నాకేం చేస్తారో తెలీదు. రేపు కలెక్టర్ రేపు నేను జేసీ గారికి కూడా చెప్పాను, డిఎస్ఓ గారికి కూడా చెప్పాను, వాళ్ళు వస్తే రావచ్చు, రేపు రావచ్చు. రేపు వచ్చిన సమయానికల్లా రైస్ మిల్లర్స్తో అందరితో సమావేశం పెడతాం. నాకు నియోజకవర్గంలో ఒక్క ధాన్యపు గింజ కూడా ఉండకూడదు. టెక్కల్ నియోజకవర్గంలో ఒక్క ధాన్యపు గింజ ఉండకూడదు. మద్దతు ధరకు వెళ్ళి తీరాల్సిందే. రైతులు ఈ మాట చెప్తే మాత్రం ఊరుకోలేదు. ఏ మిల్లర్ వచ్చి కొందన్నట్టు చెప్పండి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళకి అలాగ ఇచ్చారా? మాయిస్టర్ పేరుతో ఎలా వస్తుంది అండి మాయిస్టర్? కొన్ని వర్షాలు ఏమైనా పడిపోయినాయా, చెమ్మ ఏమైనా తేలిపోయిందా, ఏముంది అసలు? ఇస్తే మాత్రం ఊరుకో. నాలుగు లంచాలు నగరాలను ఇచ్చేసి 1,200 బస్తా లాగేద్దామని చూస్తారు. ఈ రౌడీ ఇలాంటి అదోపలు చేస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. చాలా సీరియస్ ఉంటుంది. నేను ఈ రోజు నుంచి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈరోజు జేడీ గారు వచ్చారు, ఏడీ గారు వచ్చారు, ఏవోళ్ళు అందరూ వచ్చారు, మీరు వచ్చారు. ఏం చేస్తారో నాకు తెలియదు. నియోజకవర్గం మొత్తం కూడా నేను అది ఏవోళ్ళు కాదు, నాలుగు మండలాలు ఏవోళ్ళు కూడా ఉన్నారు కదా సార్. మీరు వెంటనే మిగతా మండలాలు పీపీసీలతో వెంటనే కోఆర్డినేట్ చేసుకోండి సార్. అర్జెంటుగా వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వండి, గట్టిగా చెప్పండి. రేపటికల్లా మొత్తం ధాన్యం సమ్మిట్ జరగాలి. లేకపోతే నేను పై అధికారంతో పెడతాను, కలెక్టర్ గారు జేసీ గారిని రప్పిస్తాను. ఎవరో ఒకరు సీజర్ అవుతారో సస్పెండ్ అవుతారు. శ్రీకాకుళం టూ టౌన్ సమీపంలో అనాథ పేద కోవిడ్ మృతదేహాల దహన సంస్కారాలు రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఆదర్శంగా నిలుస్తున్నారు. కోవిడ్ సమయంలో బంధువుల సైతం దహన సంస్కారాలకు ముందుకు రాని పరిస్థితి చూస్తున్నాం. అయితే మేము సైతం అంటూ ముందుకు వస్తూ సమాజ సేవ ముఖ్యమని నిరూపిస్తున్నారు రెడ్ క్రాస్ వాలంటీర్లు. కోవిడ్ బారిన పడిన వాలంటీర్లు కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా సమాజ సేవలో ముందున్నారు. గురువారం శ్రీకాకుళం నగర పరిధిలో స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సత్యసాయిబాబా దేవాలయ పరిసరాలలో 70 సంవత్సరాల అనాథ వృద్ధుడు మరణించడం జరిగింది. ఈ దహన సంస్కారాల కార్యక్రమంలో పోలీసులు, ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ సత్యనారాయణ, జి విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సుమారు 600 మందికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వస్తున్నట్లు డాక్టర్ అజీజ్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్ గవర్నమెంట్ హై స్కూల్లో పెద్ద ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేస్తున్నామన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి డాక్టర్ల పర్యవేక్షణలో వ్యాక్సిన్ వేయడంతో పాటు సుమారు గంట పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వారికి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత వారిని పంపుతున్నామని అజీజ్ తెలిపారు. విశాఖ జిల్లా భారీగా పట్టుబడ్డ గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాజారావు అరకులోయ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ముందు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. పై అధికారులు అందించిన సమాచారం మేరకు ముంచంగిపుట్ నుంచి షార్ట్ కట్ రహదారి అనంతగిరి మండలం వాలాసి మీదుగా 2 వాహనాలు అనంతగిరి మండలం డమకు గ్రామం వద్ద చేరాయి. ముందస్తు అందిన సమాచారం మేరకు డమకు పాయింట్ వద్ద సిబ్బందితో మాటు వేసి గురువార 3:30 ప్రాంతంలో పట్టుకోవడం జరిగిందని 2 వాహనాల్లో సుమారు 1410 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని దీని విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉండవచ్చని విజయనగరం తరలిస్తున్నారని గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్లో ఇద్దరిది అరకులోయ మండలం పద్మాపురం గ్రామ వ్యక్తులుగా గుర్తించడం జరిగిందని 1 కొర్ర భీమా 2 ఎడ్లపల్లి శ్రీకాంత్ అరెస్ట్ చేయడం జరిగిందని అరకులోయకు చెందిన పాంగి మోహన్ ఫరారు అయ్యాడని తెలిపారు. రెండు బళ్ళు ఒకటి బొల్లరో పికప్ వ్యాను ఇంకొకటి మహేంద్ర జీతో మద్దా వ్యాన్లో 3 మనుషులు అందులో ఉన్నారు. 2 పట్టుబడ్డారు, 1 పారిపోయారు. అందులో 1410 కేజీల డ్రై గాంజా పట్టుబడినది. పారిపోయిన ముద్దా కోసం మేము దర్యాప్తు చేయడానికి చేస్తున్నాము. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు 2 అరెస్ట్ చేశాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఇది ముంచింగిపుట్టు నుంచి డమ్కు మీదుగా విజయనగరం వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎన్ని కేజీలు సార్? 1410 కేజీలు. సార్, నిన్న ల్యాండ్ ఆర్డర్ పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు మీరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారు. మరి ఇంత గంజాయి తరలిపోతున్నప్పుడు కూడా మీరు అంటే మాటు వేసి పట్టుకుంటున్నారా, లేకపోతే ముందస్తు సమాచారంతో పట్టుకుంటున్నారు? ముందస్తు సమాచారం ఉన్నదండి. తర్వాత మేము మాటు వేసి ప్రతి ఒక్కరిని కూడా పట్టుకుంటున్నాము. పాడేరు మండలంలో చింతలవీధి నడిం వీధి వద్ద నల్లరాయి క్వారీని నిలిపివేయాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమర్ డిమాండ్ చేశారు. నడిం వీధి గ్రామంలో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. తదనంతరం గ్రామ ప్రజలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ గోలి భాస్కర్ రావు బినామీగా ఉన్నారని, బండి వెంకటేశ్వర్ అనే వ్యక్తి ఈ క్వారీ తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. క్వారీ వద్దకు వెళ్లి చూడగా పెద్ద ఎత్తున అమోనియం నైట్రైట్ జిలెటిన్ స్టిక్స్ కేబుళ్లతో 100కి పైగా బాంబులు పెట్టి ఒక్కసారిగా బ్లాస్టులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉల్లి రామారావు, మాజీ ఎంపీటీసీ కొడింబ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యత నిర్వహిస్తా ఉన్నా. పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ నడిం వీధిలో ఉన్నటువంటి నల్లరాయి క్వారి పెద్ద ఎత్తున బాంబు బ్లాస్టులు చేసి ఆ రాయిని బయటికి తీస్తూ ఉంది. ఆ బాంబు బ్లాస్టుల వల్ల స్థానికంగా ఆ క్వారీకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం నడిం వీధిలో రేకులు పగిలిపోవడం, భూమంతా కంపించిపోవడం, అలానే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అంతా కూడా ఇంకిపోవడం వలన రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం గొంతు దడుపుకోవడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి క్వారీని తక్షణమే ఆపాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి అలానే ప్రజలకి సెక్యూరిటీ కావాలి. ఈ విధంగా సెక్యూరిటీ ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఈ క్వారీని ఆపేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ గ్రామాల చుట్టుపక్కల ఈ క్వారీ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తాం. ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఈ మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి మేము తెలియపరుస్తా ఉన్నాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు తన సొంత నిధులతో క్వారంటైన్ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అదీప్ రాజును అభినందించారు. పెందుర్తి ప్రభుత్వ హై స్కూల్లో ఎమ్మెల్యే అదీప్ రాజు తన సొంత నిధులతో 100 పడకల కరోనా క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఈ కరోనా సెంటర్లకు సేవలందిస్తున్న
పెందుర్తి ఎంపీడీఓ ఎస్ మంజులావాణి, జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ ఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, కరోనా లేదు. ఎవరు కరోనా వచ్చినా కానీ మీరు ప్రజాప్రతినిధి దృష్టిలో ఎమ్మెల్యే దృష్టిలో అధికారులు దృష్టిలో తీసుకోండి, నేరుగా ఆవిష్కరణ తీసుకోండి. వీళ్ళ ద్వారా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడం వాళ్ళందరూ బాధ్యత. తప్పనిసరిగా ఇది వ్యక్తులాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తాగకుండా దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఉద్యమం చేస్తూ మరి మరి కరోనా వాళ్ళ ఇంట్లో మిస్సెస్ వచ్చింది, మా మిస్సెస్ వచ్చింది. వచ్చినా కూడా మేము రోజు హైదరాబాద్ జరగటం మరి ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కరోనా గురించి భయపడేది కానీ తగ్గేది కానీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రజల ప్రాణాలకి మరి భద్రత వాటల్లకుండా. ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తితో మేము కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు పార్టీ నాయకులందరూ సహాయ సహకారాలతో చేస్తున్నాం. మరి గౌరవ మంత్రివర్యులు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి మరి ఎప్పుడు కూడా ఆయన ఉంటుంటారు. మరి ఆయన కూడా పిలవగానే ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి ఏమైనా ఎవరైతే అయితే వెంటనే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడి నుంచి అవసరం అనుకుంటే సిటీలో కూడా షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్లు అన్నీ కూడా అన్ని అందుబాటులో ఉంచుకున్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్.